తిరిగి స్వాగతం. నాగుల్మీర గారు, సాక్షాత్తు స్పీకర్ చెప్పడం జరుగుతోంది, గత ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్ పై జరిగిన దాని మీద విచారణ జరిపి దోషుల్ని పట్టుకుంటామని చెప్తున్నారు. ఇంకొకటి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖని టీడీపీ సమర్థిస్తుందా లేదా, స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. రెండు, అసలు అది ప్రతిపక్షమే కాదు, ఆయన నాయకుడే కాదు అన్న ధోరణిలో స్పీకర్ మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు మీరు వీటి మీద? ఏం మాట్లాడతారు మీరు? చంద్రబాబు గారి గొప్పతనం ఏంటో, చంద్రబాబు గారు ఎంత పెద్ద నాయకుడు, ఆయన నాయకత్వంలో పనిచేసిన తమ్మినేని సీతారాము గారికి బాగా తెలుసు అందరికంటే కూడా. ఇంకోటి ఏంటంటే, స్పీకర్గా కొన్ని పరిధులు ఉంటాయి. చాలామంది ఈ దేశంలో కొంతమంది స్పీకర్లు ఒక పార్టీలో గెలిచి స్పీకర్ అయిన తర్వాత వారి పార్టీ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేయటం కూడా జరిగింది. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఒక సభను నిర్వహించాలంటే అన్ని వర్గాలకు సమానమైనటువంటి హక్కులు కల్పించేటువంటి బాధ్యత స్పీకర్కు ఉంటుంది. కాబట్టి స్పీకరు బయట వేదికల మీద దాదాపుగా మాట్లాడరు. కానీ ఆయన ఉద్దేశం ఎలా ఉందంటే, నాకు స్పీకర్ తీసేసి మంత్రి ఇస్తే బాగుండు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ఒక స్పీకరు బాధ్యత గల స్థానంలో ఉండి ఈ రకంగా మాట్లాడుతున్నారు. అంతకుముందు కూడా రాజధాని ఒక ఎడారి అని వాళ్ళు చెప్పటం, అంతకుముందు ఈ కమిటీల రిపోర్ట్లన్నీ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుకోమంటాం, ఇటువంటి పదాలు ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకు రాకూడదు. నేను తమ్మినేని సీతారామ గారికి ఒకటే చెప్తా ఉన్నాను, నిజంగా మీకు 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఇన్సైడర్ ట్రేడింగ్ అదే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే సామాన్య ప్రజలకు ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఇది. ఇప్పుడు మీకు నిజంగా అలా జరిగిందని అనుకుంటే, మీరు 6 నెలల నుంచి దాని మీద ఎన్ని ఎంక్వైరీలు వేశారు? మంత్రులు ఎంక్వైరీ వేశారు, సిఐడి ఎంక్వైరీ వేశారు, ఏ ఎంక్వైరీలో కూడా ఏమీ తేల్ల. యనమల రామకృష్ణుడు గారు చెప్తున్నారు, మా అల్లుడు 13 ఎకరాలు 2013లో కొన్నాడు, తర్వాత అమ్మేశాడని ఆయన పేరు కూడా ప్రతిసారి ఉచ్చరిస్తూ ఉన్నారు. పుల్లారావు గారు పత్రికాముఖంగా చెప్పారు, నాకేమీ లేవు, ఎవరన్నా నా పేరును ఉంటే తెచ్చుకొని నేను సంతకం పెడతానన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. కాబట్టి నిజంగా మీకు దమ్ము శక్తిశుద్ధి ఉంటే, ఒకవేళ వ్యతిరేకంగా ఇప్పుడు రూల్స్కు వ్యతిరేకంగా ఎవరైనా కొని ఉంటే మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి ప్రభుత్వం, లేకపోతే దాని మీద కఠిన చర్యలు తీసుకోండి, న్యాయ విచారణ జరిపించండి, లేదా సిబిఐకి అప్పచెప్పండి, ఇవన్నీ చేయండి, శిక్షించండి, జైల్లో పెట్టండి. చట్ట వ్యతిరేకంగా ఎవరు చేసినప్పటికి కూడా ఇది రాజధాని అంశాన్ని పక్కకు నెట్టాలి, చర్చను పక్కదోవ పట్టించాలి. మీరు ఒకే సామాజిక వర్గం ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గమే అక్కడ అధికంగా ఉంటే ఆ 2 సీట్లు వైసీపీ ఎందుకు గెలుస్తుంది? కొన్ని కృష్ణా గుంటూరులో చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం ఎక్కువ ఉంటే 29 సీట్లు వైసీపీ ఎందుకు గెలుస్తుంది? కాబట్టి రాజధాని వేరు, రాజకీయాలు వేరు. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రాజధాని కొనసాగుద్దు అనేటువంటి ఆలోచన సామాన్యకు కూడా ఉంది. ప్రభుత్వానికి లేకపోతే ఎట్లా? నేను అడుగుతున్నాను, నాగుల్మీర గారు, వైజాగ్ లో ఇప్పటికీ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిపోయింది, వైసీపీ నాయకులే అధికంగా ఉన్నారు అని చెప్పి టీడీపీ చెప్తోంది, అయితే అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ మీరు చేశారా అని డైరెక్ట్ గా వైసీపీ క్వశ్చన్ ఇస్తోంది. ఇన్సైడర్ ట్రేడింగ్ మధ్యలో ప్రజలు నలిగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కదా. ఏమండి, మేము వైజాగ్లో మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని, వాళ్ళు మీరు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని, ఆల్రెడీ వాళ్ళు ఏం చేసుకున్నారో, ఏమి కొనుక్కున్నారో వాళ్ళకు ఇది 6 నెలల నుంచి వినపడుతున్నటువంటి మాట. నాకు చాలామంది మిత్రులు చెప్పారు, ఏమండి ఇక్కడ రాజధాని విశాఖపట్నం వెళ్తుందని నాకు 5 నెలల క్రిందటే ఒక మిత్రుడు చెప్పాడు. నేను అది జరగదండి, ఎట్లా జరుగుతుందో, ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత రాజధాని ఇంత ఖర్చు పెట్టి 10,000 కోట్లు ఖర్చు పెట్టి 40,000 కోట్లు టెండర్ స్టేజీలో ఉన్నటువంటి నేపథ్యంలో రోడ్లు, డ్రైన్స్, మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో అసలు రాజధాని ఎలా మార్పు కుదురుద్దని నేను కూడా ప్రశ్నించా. అది ఒక్కడ వీళ్ళు కొనుక్కున్నారా, ఎంత కొనుక్కున్నారా, ఏం కొనుక్కున్నారా అనేది పక్కన పెట్టండి. అది ఇక్కడ మీరు ఇది ఈ రాజధానిని తరలించడానికి మీరు పెట్టేటువంటి షాక్. రెండోది ఏంటంటే, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటానికి ప్రజల్లో ఒక చర్చకు తెరలేపారు. ఈ చర్చ ఎలా తయారైందంటే, ఇది ప్రాంతీయ విభేదాలుగా తయారైంది, ప్రజల ఆందోళన తయారైంది, రైతు ఆందోళనగా తయారైంది. ఈరోజు మీరు నవరత్నాలు ఇస్తామన్నారు, మీరు నవరత్నాలు ఇవ్వండి. మీరు నవరత్నాల ప్రకటన, ఒక వైట్ కార్డు అతనికి 3,60,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.
మీరు నవరత్నాల పేరుతోటి అభివృద్ధి ఆపేశారు. ఈ రోజున మరి గతంలో కట్టినటువంటి అరకొరగా కట్టినటువంటి బిల్డింగులకు కానీ ఏ బిల్స్ ఇవ్వట్లా, రోడ్లకు ఇవ్వట్లా, నయాగర బిల్స్ ఇవ్వట్లా, ఆ కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. సామాన్యమైనటువంటి కాంట్రాక్టులు వడ్డీకి తీసుకొచ్చి 10 లక్షలు 20 లక్షలు పనులు చేసినటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు ఈ రోజున సెక్రటరేట్ ఉందండి, అసెంబ్లీ ఉంది, ఆల్ హెచ్ఓడి బిల్డింగ్స్ గుంటూరులోను విజయవాడలో ఉన్నాయి, పరిపాలన సక్రమంగా సాగుతుంది. ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టారు, ఎమ్మెల్సీలకు కట్టారు, ఐఏఎస్ కట్టారు, ఐపీఎస్ కట్టారు, దాదాపు 90% పూర్తయినాయి. మీకు చిత్తశుద్ధి ఉంటే అవి పూర్తి చేయండి, ముందు అవి పూర్తి చేసి పాలన నడిపించండి, నిదానంగా రాజధాని అభివృద్ధి చేయండి. ఒక్కసారి 110,000 కోట్లు ఎవడు పెట్టడండి? ఈ 110,000 కోట్లు ఖర్చు అవుతుందంటే ఇప్పుడు 40,000 కోట్లు టెండర్లు వేసిన వాళ్ళు రేపు కోర్టుకు వెళ్ళరండి, రైతులు కోర్టుకు వెళ్ళరండి, ఏదైతే మనం కాలేజీలకు ఇచ్చామో మేము రాజధాని అంటే కొనుక్కున్నాను 4 కోట్లకు వెళ్ళండి, ప్రభుత్వం అమ్మినటువంటి భూముల వాళ్ళు కోర్టులకు వెళ్ళరండి, ఇవన్నీ వీళ్ళందరూ కోర్టులకు వెళ్తే మరి మీరు పోలవరం చూశారు, నవేగ వాళ్ళు కోర్టుకు వెళ్తే ఏం జరిగింది? రేపు అదే జరుగుద్ది. ఈ కోర్టుకు వెళ్ళిన చెప్పి ఇప్పటికే కొంచెం హింట్లు ఇస్తూ ఉన్నట్టు అనిపిస్తోంది ప్రభుత్వం. అంటే జగన్ అభిమతానికి సానుకూలంగా హైపవర్ కమిటీ నిర్ణయం ఉండే అవకాశం ఉంటే బాగుంటుంది అంటే చిన్న చిన్న హింట్లు అయితే ఇస్తోంది. డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఒకవేళ హైపవర్ కమిటీ నిర్ణయం జగన్ అభిమతానికి సానుకూలంగా ఉండే అవకాశం ఉంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖని మీరు సమర్థిస్తారా అనేది స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు హైపవర్ కమిటీ ఏంటంటే పవర్ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది, ఆ పవర్ను బట్టి హైపవర్ ఉంటుంది. జీఎన్ రావు కమిటీ 10,500 కిలోమీటర్లు తిరిగాడండి, ఆయన ఎక్కడ తిరిగాడు, ఎవడ అభిప్రాయం తీసుకున్నారండి, అసలు ఏమి దాని చట్టబద్ధత ఉందండి? అట్లాగే హైపవర్ కమిటీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నోటు రాసిస్తారో అదే రేపు ప్రకటిస్తారు. నేననేది విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటలు, విజయవాడలో మన అసెంబ్లీ క్యాపిటలు, లేకపోతే లెజిస్లేటివ్ మన జ్యుడిషియల్ క్యాపిటలు, కర్నూలు, నాకు తెలిసి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ సౌత్ ఆఫ్రికా ఉందంటున్నారు, వాళ్ళు కూడా వద్దంటున్నారు. కాబట్టి మూడు రాజధానులు అనేటువంటి పదమే నేను వ్యతిరేకం. రాజధాని రాష్ట్రానికి ఒకటే ఉంటుంది. అసెంబ్లీలు అనేది ఇతర రాష్ట్రాల్లో, ఇప్పుడు కర్ణాటకలో ఒక బెంచ్ ఒక సెషన్ జరుగుద్ది, మహారాష్ట్రలో నాగపూర్లో జరుగుద్ది, ఇక్కడ హుబ్లీలో జరుగుద్ది, ఇవన్నీ ఎక్కడన్నా 10 రోజులు 5 రోజులు పెద్ద రాష్ట్రాలు అయినప్పుడు శీతాకాల సమావేశాలు జరుగుతుంటాయి. ఇది 13 జిల్లాలు, అది 175 సీట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి 3 క్యాపిటల్ ఏంటండి? కాదండి, 3 రాజధానులు ఏంటండి? ఎక్కడైతే సెక్రటరేట్ ఉంటుందో అక్కడ మేమేమంటున్నాం, విశాఖపట్నానికి మేము వ్యతిరేకం కాదండి. విశాఖపట్నం అభివృద్ధి జరిగినటువంటి ప్రాంతం, కానీ అసెంబ్లీ సాక్షిగా 175 మంది ఎమ్మెల్యేలు అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయవాడ అయితే సెంటర్ పాయింట్ ఉందో, అటు విశాఖపట్నం కానీ లేకపోతే శ్రీకాకుళం కానీ ఇటు కడప కానీ కర్నూలు కానీ అనంతపురానికి ఇటన్నిటికి కూడా సెంటర్ పాయింట్ ఉంది. మేము పూర్తిగా మనస్ఫూర్తిగా అమరావతిని స్వాగతిస్తూ ఉన్నాము, రాజధాని స్వాగతిస్తూ ఉన్నాం. కనీసం కొద్దిగా గొప్ప సరిపోదు, 30,000 ఎకరాలు మీరు తీసుకుని రాజధాని నిర్మించండి అని ఒక సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు మీరు విశాఖపట్నం అయితే బాగుంటుందా, కర్నూలు అయితే బాగుంటుందా అని అడిగితే ఇది ఇప్పుడు మొదలు పెట్టిన తర్వాత ఎక్కడైతే బాగుంటుందని అడుగుతారు? ఎస్ నాగభూషణ్ గారు, ప్రభుత్వానికి ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో ఒక నెపం నెట్టి రాజధానిని పరిపాలన వికేంద్రీకరణ చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉంది అనేది సుస్పష్టం అవుతోంది అందరికీ. సో ఇన్సైడర్స్ ట్రేడింగ్ మీద ఇంతకు ముందు మీరు మాట్లాడుతున్నారు. అలాగే లక్ష్మణ్ గారు, కేంద్రం ఇక విభజన సమస్యలే ఇంకా తీరలేదు, అవన్నీ కాస్త కేంద్రం జోక్యం చేసుకొని పరిపాలన విధంగా ముందు రాష్ట్రం బాగుండాలి, అందరూ ఒక్కటిగా ఉండాలి అంటే కేంద్రం జోక్యం చేసుకోవాలి, అదంతా కేంద్రం పరిధిలో ఉంది అని చెప్పి లక్ష్మణ్ గారు కూడా ఇంకొక ఒక క్వశ్చన్ అడిగారు. సో ఈ రెండింటి మీద ఏం చెప్తారు? నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, ప్రతిసారి కూడా రాజధాని గురించి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందనేది మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఈ రోజున అధికారం చేపట్టి 7 నెలలైంది, 2019 2020కి వచ్చాం. ఒక ఇష్యూలో తప్పు జరిగితే వెంటనే దాని మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి దాని మీద నిగుదేర్చాల్సిన అవసరం ఉంది. అంతకుముందంటే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఆయన మాటల వారు చెప్తేనే సరిపోతుంది, కానీ ఈరోజు చేతలు చేతి చూపించాలి. ఆయన ఎవరైతే 16 మందో 17 మందో ఉన్నారో
వాళ్ళందరి పేర్లు తీసుకొని ఇక్కడ ఇలా జరిగింది, ఇక్కడ బినామీ జరిగిందని ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తే, సిబిఐకి ఇస్తే, ఆర్ మరి బినామీ అంటే ఏమవుతుంది, ఐటీ వాళ్ళకి కానీ లేకపోతే సెంట్రల్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళకి ఈడీకి కానీ ఇచ్చినట్టయితే వాళ్ళు దే విల్ టేక్ కేర్. ప్రతిసారి అది మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండోది, నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు మీకు ఇంతకుముందు ఒక చిన్న విషయం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బాధ్యత ఉంది. ఏ విధంగా అంటే, వాళ్ళ నాన్నగారు 2006లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే బుద్ధ విగ్రహం ఉందో ఆ బుద్ధ విగ్రహానికి సంబంధించి ఒక స్టోరీ చెప్పాల్సింది ఉంది. 2006లో కాలచక్ర జరిగింది అమరావతిలో. కాలచక్ర అంటే ఆ దళైలామా గారు వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బుద్ధులందరూ కూడా ఇక్కడ ఒక 1 వీక్ పాటు ఉండి వాళ్ళ యొక్క మీటింగ్స్ కానీ వాళ్ళ యొక్క ప్రార్థనలు కానీ అవన్నీ చేసుకునే పరిస్థితి అక్కడ. అది జరిగిన తర్వాత లాస్ట్ రోజున దానికి చీఫ్ గెస్ట్గా రాజశేఖర్ రెడ్డి గారు, దళైలామా, మేము, నేను ఉండటం జరిగింది అక్కడ డయాస్ మీద. దళైలామా చెప్పి 6 లక్షల మంది 10 లక్షల మంది బౌద్ధులు వచ్చిన ప్రదేశం, దీనికి చాలా వైబ్రేషన్ ఉంటుంది, అందుకని నేను ఈ ప్రాంతంలో పర్మనెంట్గా ఒక గుర్తుగా ఉండే విధంగా బుద్ధుడి విగ్రహం కడితే బాగుంటుంది, అది మీ అభిప్రాయం ఏంటి అని చెప్తే, అంటే పక్కన ఉన్న రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి ఐడియా ఏంటంటే, అయితే నా ట్రస్ట్ నుంచి 5 కోట్ల రూపాయలు నేను డబ్బులు ఇస్తున్నానని చెప్పి ఆ రోజుల్లోనే 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ బుద్ధుడి విగ్రహానికి. అయితే ఇచ్చిన తర్వాత ఫైనల్గా రాజశేఖర రెడ్డి గారు మాట్లాడాల్సి వచ్చింది. ఏం మాట్లాడారంటే, అప్పుడు ఈ బుద్ధుడి యొక్క విగ్రహానికి ఏదైతే దళలేమ గారు చేద్దాం అనుకుంటున్నారో దానికి ప్రభుత్వం తరఫున నేను 15 కోట్లు ఇస్తాను, తప్పకుండా ఇది ఈ అమరావతి అనేది ప్రపంచంలో ఉన్నటువంటి పటాల్లో గుర్తింపు ఉంటుంది, దీనికి ఒక ఫ్యూచర్లో ఒక శాంటిటీ అనేది వస్తుంది, సో ఇది నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఆ బుద్ధ విగ్రహం ఆయన కట్టించడం జరిగింది. అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, రాజశేఖర రెడ్డి గారు తెలుసో తెలియదు, ఆ రోజు రాష్ట్రం విడిపోయిందని ఎవరు తెలియదు, 2009లో ఆయన చనిపోబట్టి ఈ తెలంగాణ ఉద్యమాలు ఉద్రమైనవి, లేదా అదే ఆయన బతికుంటే కంటిన్యూగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండుండేదేమో, అది మనకు తెలియని విషయం. కానీ 2006లోనే ఈ బుద్ధుడి విగ్రహం ఏదైతే ఉందో అది ఆయన కట్టించింది. మరి ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఒక సింబాలిక్గా ఆ బుద్ధుడు ఉండటం అనేది ఏ రాష్ట్రానికి లేదు, ఏదో ఒక రకరకాలైన పక్షులు, రకరకాల గుర్తులు ఉంటాయి, కానీ అమరావతి అనగానే బుద్ధుడు. 2500 సంవత్సరాల కిందట అంటే బిఫోర్ క్రీస్తు బుద్ధుడు ఈ ప్రపంచానికి బోధనలిచ్చి ప్రపంచవ్యాప్తంగా చైనా, జపాను, శ్రీలంక, మలేషియా, థాయిలాండ్, ఇన్ని దేశాల్లో బుద్ధుల యొక్క ఆ ఇంపార్టెన్స్, ఆ మతం ఉండి అది కనుక ఇక్కడ అదే అమరావతి ఇక్కడ ఉంటే ఉంది, మన టూరిస్టులు పెరుగుతారు, టెక్నాలజీ ఇవ్వాల్సినట్టు ఎవరైనా ఉన్నా కూడా ఈ అమరావతి అనే సెంటిమెంటు, బుద్ధుడి యొక్క సెంటిమెంట్తో మనకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మనం ఆ జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే వాళ్ళ నాన్న సచివాలయమే లేకపోతే ఇక్కడ ఎవరు ఉంటారు అని అడుగుతున్నారు బొత్స గారు. నేను అదే చెప్తుంది, ఇవన్నీ బొత్స గారికి, ఆ రోజు బొత్సనే మంత్రి గారు ఉన్నారు, ఆయన ఒకసారి పాత వీడియోలు పాత పేపర్లు తీసి చూస్తే తెలుస్తుంది. నేనేమన్నా నిజంగా వీళ్ళకి విశాఖపట్నం లేదా కర్నూలు అని చెప్తా ఉన్నారు, నిజంగా చిత్తశుద్ధి ఉంటే అంతకుముందు 2014లో మొదట్లో కొన్ని రోజులు దొనబండ పెట్టాలి అది ఇదని వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడారు, ఇప్పుడు అసలు దొనబండ అనేది ఎందుకు మర్చిపోయారు? ఈ 13 జిల్లాల్లో బాగా వెనకబడిన ప్రాంతం ప్రకాశం జిల్లా. మరి ప్రకాశం జిల్లాలో మరి అక్కడ పెట్టచ్చు కదా క్యాపిటల్, వీళ్ళు మాట్లాడచ్చు కదా, అది మానేసి ఇప్పుడు ఏదైతే అందరూ మాట్లాడుతున్నట్టు ఇన్సైడ్ ట్రేడింగ్ అక్కడ పోయి ఎవరైతే ఆ విజయసాయి రెడ్డి గారు అవ్వచ్చు, వాళ్ళ అన్వయాలు అవ్వచ్చు, అక్కడ పోయి వాళ్ళు పొలాలు కొని ల్యాండ్స్ కొని ఇదంతా అక్కడికి మార్చి, ఇప్పుడు కూడా మీకు చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు, అమరావతి పాదయాత్రకు వచ్చినప్పుడు చెప్పారు, నేను ఈ రాజధాని డెవలప్ చేస్తాను, దీన్ని మార్చని ఇక్కడే ఉంచుతానని. అది నమ్మే ఈ కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళందరూ కూడా ఆయన ఓట్లేశారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ మాట మార్చినప్పుడు రేపు పొద్దున విశాఖపట్నం కూడా వాళ్ళు 4-5 వేల ఎకరాల పొలం కొనుక్కొని వాటిని నమ్మేసుకొని తర్వాత ఇక్కడ లేదు, మాకు ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు, దీనికి డబ్బులు లేవని చెప్పి వెనక్కి మడమ తిప్పడానికి గ్యారంటీ ఉంది. అందుకని విశాఖపట్నం వాళ్ళు కూడా ఎవరు మాకు ఈ రాజధాని కావాలని ఎవరు కోరుకోవట్లేదు, ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పోర్ట్ ఉంది, మన స్టీల్ ప్లాంట్ ఉంది, బీహెచ్పి ఉంది, ఆ ఓఎన్జీసీ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి, నేవీ ఉంది, ఆ ఎయిర్పోర్ట్ కూడా మన కంట్రోల్లో లేదు, ఆ ఎయిర్పోర్ట్ కూడా నేవీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ లేదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ రావు, కొత్తగా కడితే మళ్ళా చంద్రబాబు గారు చెప్పిన భోగాపురంలోనే మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి. సో అందుకని నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా మానేసి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో కనీసం 20-20లో ఉన్న
మీరు ఈ రాజధాని ఇక్కడ ఉంచాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీకు ఎటువంటి ఈ దురాలోచన అటువంటిది కనుక లేకపోతే, మీరు నాకు తెలిసి ప్రకాశం జిల్లా పెట్టుండేవాళ్ళు, ఈ రాయలసీమ ఒక చోట, ఒకటేమో విశాఖపట్నం, అమరావతి. అమరావతిలో అసెంబ్లీ అంటే ఏముంటుందండి 30-30 రోజులు? ఆ తర్వాత కూడా ఉంచుతారని గ్యారంటీ ఉంది. ఆ తర్వాత కూడా అక్కడ అసెంబ్లీ సమావేశం జరుపుతారని గ్యారంటీ ఏంటి? ఇంకొక విషయం, రాత్రి నేను టీవీలో చూశాను, దీని అగ్రికల్చర్ హబ్గా తయారు చేస్తామన్నారు. ఏది 33,000 ఎకరాలని అగ్రికల్చర్ హబ్ చేస్తారంట. ఇది పెద్ద హాస్యాస్పదం. ఆ మాట్లాడేవాళ్ళు వ్యవసాయ నిపుణులు అని ఒకటి చెప్తున్నారు, నేను 200 ఎకరాలు వ్యవసాయం చేస్తా ఉన్నా. ఈరోజు కూడా కరివేపాకు నేను త్రోట్ వరల్డ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నా. వ్యవసాయం చేయాలంటే ఆ ల్యాండ్కి పరిస్థితి ఏంటి? అక్కడ మొత్తం గోధుమలు దవ్వేశారు, మొత్తం రోడ్లు వేసేసారు. అది ఒక ఈ రోజున తవ్వుదామన్నా కూడా మొత్తం గ్రావెలు, చెట్లు మలిసిపోయి అక్కడంతా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు అక్కడ అది అగ్రికల్చర్ హబ్బర్ మళ్ళీ ఎందుకంటే వాళ్ళని మబ్బి చేయటం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్. తిరిగి స్వాగతం. లక్ష్మణ్ గారు, హైకోర్టుతో సీమలో ఎటువంటి ప్రయోజనం ఉండదు అని చెప్పి రాష్ట్ర సమితి, సాధన సమితి చెప్పడం జరిగింది, సీమ రాష్ట్ర సాధన సమితి చెప్పడం జరిగింది. ఒకవేళ హై పవర్ కమిటీ నిర్ణయం ఇప్పుడు ఈ నిర్ణయానికి అనుకూలంగా వస్తే, ఈ 3 రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా వస్తే, మిగతా ప్రాంతాల్లో కూడా ఈ జ్వాలలు రగిలే అవకాశం కనిపిస్తోందా? ఇప్పుడు అనుకూలంగా వస్తే, మీరు 3 రాజధానులు ఉండి లేదా 3 రాజధానులు అనను. రాజధాని అంటే ఒకటే, హైకోర్టు వచ్చేది రాజధాని అన్నారు దాన్ని. అసెంబ్లీ సమావేశాలు ఆడ జరుపుకుంటాము విజయవాడలో అంటే అది రాజధాని అన్నారు దాన్ని. గవర్నర్ అక్కడ బంగ్లాలో కూర్చుంటానంటే దాని రాజధాని ఎవరు అనరు. అది ఊరికేదో అక్కడ ఎక్కడ, అది క్యాపిటల్ అనే పదమే వాడడానికి లేదు. అది క్యాపిటల్ ఒకవేళ హైకోర్టు న్యాయానికి సంబంధించిన రాజధాని అనుకున్నాము, లా క్యాపిటల్ అని. లా క్యాపిటల్ అంటే మేము మొత్తం లా అంతా సంబంధించినటువంటి అన్ని అక్కడ కేంద్రీకృతమై ఉండాలి. ఉంటే అది ఒక క్యాపిటల్ లాగా, ఒక భూత పదం లాగా దాన్ని మాట్లాడుకునే అర్థం ఉంది. హైకోర్టు అక్కడ వచ్చి బెంచ్ విజయవాడలో, ఒక బెంచ్ విశాఖపట్నంలో ఉంటే అది క్యాపిటల్ ఎలా అవుతుంది? హైకో అది లా క్యాపిటల్ ఎలా అవుతుంది? నాకు అర్థం కాని పరిస్థితి. ఇక్కడ రాయలసీమలో శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారము మనకు రాజధాని కర్నూలులో ఉండింది. హైకోర్టు అక్కడ ఉండాల్సిన పెట్టాల్సిన అవసరం ఉన్నప్పుడు అప్పుడు గుంటూరులో పెట్టారు హైకోర్టు, ఎందుకు రాజధాని ఇక్కడ కర్నూలులో పెట్టారు కాబట్టి దాన్ని అందరూ అంగీకరించారు, ఎవరేం వ్యతిరేకించలేదు. సరే మరి నిజాం వాళ్ళు తప్పుకొని హైదరాబాద్ స్వాధీనం చేసుకున్నప్పుడు మళ్ళీ తప్పని సెంటర్ పాయింట్గా ఉంటుంది 2 రాష్ట్రాలు, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు అని ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు హైకోర్టు తీసుకొచ్చి కర్నూలులో పెడతామంటే ఎవరికి ముద్దు? ఏంటి దాని వలన? ఒక లాయర్లకు ఉపయోగపడుతుంది. కక్షిదారులు కూడా ఎవరు హైకోర్టుకి అయితే వెళ్ళరు. ఏ పరిస్థితుల్లో అసలు అలవే చేరు లోపలికి కచ్చేదారులని, వెళ్ళేది లాయర్లు. లాయర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మరి అదే లాయర్లు, విజయవాడ లాయర్లు, మీరు హైకోర్టు తీసుకొచ్చి కర్నూలులో పెడితే మేమెందుకు అంగీకరిస్తాము? ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఇక్కడ మార్చడానికి లేదని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. రోజు కోర్టులో బైకాట్ చేస్తున్నారు హైకోర్టులో, అక్కడ షిఫ్ట్ చేయడానికి లేదని. ఎందుకు డిస్టర్బెన్స్లు అన్నీ? ఇప్పుడు మాకు ఇక్కడ హైకోర్టు ఇప్పుడు ఎవరైనా హైకోర్టు తీసుకొచ్చి మా ఊళ్ళో పెడతాను అంటే అడ్వకేట్లు సంతోషపడతారు కదా, మా ఇంటి నుంచి హైకోర్టు పోవచ్చు అంత దూరం ఎందుకని. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంది జనాల అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే, ఒక టీచర్ ఉన్నాడు స్కూల్లో పనిచేయాలి, మా వీధిలోనే స్కూల్లో నాకు పోస్టింగ్ వస్తే బాగుంటుందని ఆలోచిస్తాడు. అన్ని లక్షల జీతం తీసుకుంటూ అలా ఉంటుంది మైండ్ సెట్ అందరిది కూడా. ఉన్నప్పుడు నువ్వు లేని డిస్టర్బెన్స్ ఎందుకు చేసుకున్నారు? అమరావతి నిర్ణయించినప్పుడు ఇంత చర్చలు జరుగుతున్నాయి, ఇప్పటికీ ఎవరు దాన్ని అనుమతించట్లేదు, అఖిలపక్షం మొత్తం కూడా ఈ 3 రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించట్లేదు. ఇప్పటికీ అమరావతిలో హైకోర్టు బెంచ్ ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది, ఇంకేం కావాలి? ఎందుకు కంగారు పడుతున్నారు? ఒకవైపు హైకోర్టు కర్నూలులో ఉంటుంది, ఇంకొకటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ ని చూస్తున్నాం, పాలన వికేంద్రీకరణ అయితే జరుగుతుంది అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటే ఫైనల్ గా ఎలా అర్థం చేసుకోవాలి? పరిపాలన అనేది ఎవరి కోసము? ప్రజల కోసమేనా? పరిపాలన అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలనా? ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకోవాలన్నా ప్రభుత్వం?
లేదు నేను అమ్ములకు తీసుకెళ్తాను, ఈములకు తీసుకెళ్తాను, ఎక్కడైతే ఏముంది ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది, ఆన్లైన్లో జరిగిపోతున్నాయి, ఏం రావాల్సి జనమే రావాల్సి 10% ప్రజలు కూడా రావాల్సిన అవసరం లేదు. ఇవన్నీ సమర్థించుకోవడానికి వాళ్ళ వెనక ఏదైతే వాళ్ళ టార్గెట్ ఉందో అది నెరవేర్చుకోవడానికి ప్రజలని తను టోపీ పెట్టడం తప్ప ఏమీ లేదు, ప్రజల్ని మభ్య పెట్టడం తప్ప ఏమీ లేదు. తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారు, ఎప్పుడు ఓట్లు ఓటు బ్యాంక్ ఓటు తన చేతిలో ఉంది కాబట్టి ఆ సందర్భంలో చెప్తారు. రైట్. కానీ ఈలోగా జరగాల్సింది జరిగిపోతుంది కదా. ఇక్కడేమో ఇన్సైడ్ ట్రేడింగ్ అని వీళ్ళ మీద ఆరోపణలు చేసినప్పుడు అక్కడ మరి ఏ ఉద్దేశంతో అక్కడికి మారుస్తున్నారు, ఎవరు అడిగారు అక్కడ ఆ ప్రాంత ప్రజలు రాజధాని తీసుకుని ఇక్కడ పెట్టమని ఎవరిని అడిగారా ఏ రోజైనా? మీరే అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే మరి మీ వెనక ఏమి దాని మీద ఏ టార్గెట్ ఉందో మీకు. ఎస్, కానీ మంత్రుల మాటలు కానీ సాక్షాత్తు స్పీకర్ మాటలు కానీ ఫైనల్గా వీళ్ళ మాటలు ఎలా అర్థం చేసుకోవాలి, మీరు ఏం కన్క్లూడ్ చేస్తారు వీళ్ళ మాటల్ని అనలైజ్ చేస్తూ మీరు ఏం కన్క్లూడ్ చేస్తారు? నేను అనుకుంటున్నాను స్పీకర్ తమ్మినేని సీతారాముకు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వలన ఏమైనా ఇబ్బంది కలిగిందేమో, ఆ ఇబ్బంది జీర్ణించుకోలేక అరే నేను ఇవాళ స్పీకర్ పదవిలో ఉన్నాను, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అది, గౌరవప్రదమైనటువంటి పదవి, ఆ పదవిలో ఉన్నప్పుడు నేను నా లిమిట్స్లో ఉండాలి, నాకు అందరూ సమానమే అనేటువంటి భావన లేకుండా ఆయన ఒక పొలిటీషియన్స్ లాగా తన కక్ష సాధింపు తీసుకునేటువంటి పద్ధతుల్లోగా ఆ కక్షను అంతా బయటకు వెలగక్కుతున్నాడు. అది కరెక్ట్ కాదు, అది ఎవరు అంగీకరించే విషయం కాదు. అది స్పీకర్ అంటే స్పీకర్ నీ స్థానంలో మీరు ఉండాలి, మీరు ఏ గౌరవప్రదంలో ఆ గౌరవప్రదంలో ఉండాలి. అంతేగాని ప్రజలను చిన్నబుచ్చుతూ మాట్లాడటము, రైతులను చిన్నబుచ్చుతూ మాట్లాడటము, తెలుగుదేశం వాళ్ళని చిన్నబుచ్చుతూ మాట్లాడటము ఇవన్నీ సబబుగా లేదు ఆయన పరిస్థితి అయితే. రైట్. సో నాగుల్మీరా గారు ఫైనల్గా ఏం చెప్తారు, అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసనలు అయితే కొనసాగుతూనే ఉంటున్నాయి, అల్టిమేట్గా సీఎం ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది అన్న ఇదిలో అక్కడ ప్రజలు ఉన్నారు, ఎంతమంది పార్టీలు ఎంత భరోసా ఇచ్చినా కూడా వాళ్ళ ఆందోళనలో వాళ్ళు ఉన్నారు, ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు నాగుల్మీరా గారు? ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా వారు సానుకూలంగా స్పందించి ప్రజల ఆవేదనను రైతుల ఆక్రందనలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే మొదలు పెట్టారో దాదాపుగా 40-50% పూర్తయిందో అక్కడే రాజధాని ఉంచాలనేది ప్రజల ఇప్పుడు ప్రజాప్రభుత్వం అంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందా పక్కన పెట్టండి, ఇప్పుడు హైదరాబాదు శంకుస్థాపన చేసిన ఆయన పేరు ఇప్పుడు ఎవరికి తెలియదు. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రయత్నం చేశారు, ఒక అద్భుతమైన రాజధాని దాన్ని కొనసాగిస్తారని ఎవరైనా అనుకుంటారు. కాబట్టి మీరు ఏదైనా ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నప్పుడు మరొక ప్రభుత్వం ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని కొనసాగిస్తుంది అనేటువంటి ఆశతో ఆకాంక్షతో ఉంటారు తప్ప ప్రభుత్వాలు మారితే రాజధానులు మారుతాయి అనేటువంటి ఆలోచన ఎవరికి ఉండదు. ప్రభుత్వం మారితే ప్రభుత్వ విధానాలు మారుతాయి, ప్రభుత్వ హామీలు మారుతాయి. కాబట్టి ప్రభుత్వం వేరు, రాజకీయ వ్యవస్థ వేరు. ప్రభుత్వం అంటే గవర్నమెంట్ తీసుకునేటువంటి ఏ నిర్ణయమైనా ప్రజల డబ్బుతో, ఈరోజు 6,000 కోట్లు ఖర్చు పెట్టారా, 10,000 కోట్లు ఖర్చు పెట్టారంటే అది ప్రజాధనమే కదా ఖర్చు పెట్టారు. రైట్. ఈరోజు అన్ని కట్టడాలు ఉన్నాయంటే 40-50%, 60% పోతే ప్రజా ప్రజాస్వామ్యమే కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా ఆలోచించి అన్ని ప్రాంతాల మీరు ఒక ఫీల్డర్ వదిలారు, అన్ని ప్రాంతాల అభిప్రాయాలను ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మీరు రాజధాని ప్రకటన అమరావతిలో ఉంటుందని చేయాలనేది నేను డిమాండ్ చేస్తున్నా. నాగభూషణ్ గారు, సో శనివారం రోజున బీజేపీ తరపు నుంచి ఒక భరోసా అయితే అమరావతి గ్రామ ప్రజలకు వచ్చే అవకాశం కనిపిస్తోందా, కన్క్లూడ్ చేయండి. అంటే మేమైతే మేము రాష్ట్ర పార్టీ తరఫున కన్నా లక్ష్మీనారాయణ గారు అందరూ కూడా ఎంపీలు అందరూ కూడా అక్కడ నడ్డా గారికి ఈ విషయాన్ని దృష్టి తీసుకువెళ్తాం, ఆ రోజు వస్తా లేదనేది మరి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి చేయడం జరుగుతుంది. అన్నిటికంటే మీకు ఇందాక రెండు పాయింట్లు బేసిక్గా నడ్డా గారు వస్తున్నారు ఒక కన్క్లూజన్ అయితే ఉంటుంది బీజేపీ తరపు నుంచి అని అందరూ ఎదురు చూస్తున్నారు. నాగభూషణ్ గారు మీరు ఇంకా చెప్తాము అన్న ఇదిలో ఉన్నారు. అదే మనం కాదు కాదు అంటే మేము పాజిటివ్గా ఎప్పుడు బీజేపీ లేదంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, ఏదైనా పెద్దవాళ్ళు చెప్పకుండా మేము మాట్లాడకూడదు కాబట్టి పాజిటివ్ డైరెక్షన్లోనే ఉంటుంది. నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే మీకు ఎందాక చెప్పారు మోడీ శంకుస్థాపన చేసిన తర్వాత దాన్ని మేము చాలా ఒక
తీసివేసే పరిస్థితి వచ్చినప్పుడు అగౌరవంగానే భావిస్తాం, దాన్ని అక్కడే ఉండడానికి. అలాగే కేంద్ర ప్రభుత్వం అసలు చట్ట ప్రకారం ఇంకా ఏవి అమలు కాలేదు, కేంద్రమే బాధ్యత ఉంది దాని మీద పూర్తిగా, హోమ్ మినిస్టరే మానిటరింగ్ చేస్తున్నది ఇప్పటికీ, కేంద్ర ప్రభుత్వము పూర్తిగా కంట్రోల్ ఉంది. మీరు దాన్ని మీరందరూ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక మాట మీద ఉండి మీరు మాట్లాడి ఒత్తిడి తీసుకొస్తే అది ఆగిపోతుంది గ్యారంటీగా, అమరావతిలోనే ఉంటుంది. మెయిన్ బీజేపీ ప్రధాన పాత్ర ఉంది ఇందులో, అది విస్మరించకండి, ఒక్కో విధంగా మాట్లాడకండి. నాగభూషణ్ గారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడద్దు, ఒక స్టాండ్ తీసుకోమంటున్నారు, కన్క్లూడ్ చేయండి, టైం లేదు. లేదు, మా భారతీయ జనతా పార్టీ తరఫున 100% అమరావతి రాజధాని ఇక్కడే ఉండాలి, ఈ రైతుల యొక్క ఇంట్రెస్ట్ మేము కాపాడుతాం, దాని గురించి సెకండ్ థాట్ లేదండి. రైతుల ఇంట్రెస్ట్ కాదండి, మొత్తం ఆంధ్ర ప్రాంత ప్రజలు ఐకమత్యంగా ఉండాలంటే. లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ సో మచ్, ఇది వాళ్ళ మార్నింగ్ ఇష్యూ చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.